పేరు పోసిన పాపారావు గౌడ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నా. మరి ఈ కైకలూరు నియోజకవర్గంలో మరి శాసనసభ్యుడు దోలం నాగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి 250 కోట్ల అవినీతి చేశాడనేటువంటి విషయాన్ని మరి అధిష్టాన వర్గం ముందుంచడానికి మరి ఆయన మొట్టమొదటి నుంచి ఆర్థిక స్థితిగతులు ఏంటో మరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చే నాటికి అతని స్థితిగతులు ఏంటో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇవాళ కైకలూరులో 80 ఎకరాలు మరి కొన్నాడు, మరి అలాగే పామర్లో ఒక 40 ఎకరం కొన్నాడు, అలాగే హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి ఎదురుగుండా ఒక 50 ఎకరం కొన్నాడు, అలాగే విశాఖపట్నంలో ఒక 50 ఎకరం కొన్నాడు, నడిపూర్లో మరి 13 ఎకరాలు కొన్నాడు. మరి ఇవన్నీ కూడా శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి మరి 2.5 సంవత్సరాల్లో ఎంత అవినీతి చేశాడనే దానికి నిదర్శనమే ఈ 250 కోట్లు ఆస్తి అనేటువంటి విషయాన్ని కూడా మేము ముందుంచుతున్నా. మరి అది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా అణగదొక్కి పేరు పోసిన పాపారావు గౌడ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నా. మరి ఈ కైకలూరు నియోజకవర్గంలో మరి శాసనసభ్యుడు దోలం నాగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి 250 కోట్లు అవినీతి చేశాడనేటువంటి విషయాన్ని మరి అధిష్టాన వర్గం ముందుంచడానికి మరి ఆయన మొట్టమొదటి నుంచి ఆర్థిక స్థితిగతులు ఏంటో మరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చే నాటికి అతని స్థితిగతులు ఏంటో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇవాళ కైకలూరులో 80 ఎకరాలు మరి కొన్నాడు, మరి అలాగే పామర్లో ఒక 40 ఎకరం కొన్నాడు, అలాగే హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి ఎదురుగుండా ఒక 50 ఎకరం కొన్నాడు, అలాగే విశాఖపట్నంలో ఒక 50 ఎకరం కొన్నాడు, నడిపూర్లో మరి 13 ఎకరాలు కొన్నాడు. మరి ఇవన్నీ కూడా శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి మరి 2.5 సంవత్సరాల్లో ఎంత అవినీతి చేశాడనే దానికి నిదర్శనమే ఈ 250 కోట్లు ఆస్తి అనేటువంటి విషయాన్ని కూడా మేము ముందుంచుతున్నా. మరి అది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా అణగదొక్కి పేరు పోసిన పాపారావు గౌడ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నా. మరి ఈ కైకలూరు నియోజకవర్గంలో మరి శాసనసభ్యుడు దోలం నాగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి 250 కోట్లు అవినీతి చేశాడనేటువంటి విషయాన్ని మరి అధిష్టాన వర్గం ముందుంచడానికి మరి ఆయన మొట్టమొదటి నుంచి ఆర్థిక స్థితిగతులు ఏంటో మరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చే నాటికి అతని స్థితిగతులు ఏంటో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇవాళ కైకలూరులో 80 ఎకరాలు మరి కొన్నాడు, మరి అలాగే పామర్లో ఒక 40 ఎకరం కొన్నాడు, అలాగే హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి ఎదురుగుండా ఒక 50 ఎకరం కొన్నాడు, అలాగే విశాఖపట్నంలో ఒక 50 ఎకరం కొన్నాడు, నడిపూర్లో మరి 13 ఎకరాలు కొన్నాడు. మరి ఇవన్నీ కూడా శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి మరి 2.5 సంవత్సరాల్లో ఎంత అవినీతి చేశాడనే దానికి నిదర్శనమే ఈ 250 కోట్లు ఆస్తి అనేటువంటి విషయాన్ని కూడా మేము ముందుంచుతున్నా. మరి అది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా అణగదొక్కి. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.